రైతు భరోసా కింద ప్రతి రైతుకు 7500 వచ్చేదాకా పోరాడే శక్తిని మా బీఆర్ఎస్ పార్టీకి, మా నాయకులకు, మా కార్యకర్తలకు అందించని ఆ లక్ష్మీ నరసింహ స్వామిని మేము వేడుకున్నాం. మేము వదిలిపెట్టాం, ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. మా కృష్ణారావు అన్న రాంగా చెప్తున్నాడు, మా కుక్కట్పల్లి ఎమ్మెల్యే గారు, వాళ్ళ వార్డుల్లో పర్యటిస్తే మహిళలు అడుగుతున్నారట, ఇంకెప్పుడు ఇస్తాడు 2500 ఈ ముఖ్యమంత్రి అని మహిళలు అడుగుతున్నారట, ఇంకెప్పుడు ఇస్తాడు 4000 పెన్షన్ అని ఇలా వృద్ధులు వితంతువులు వార్డుల్లో తిరుగుతుంటే అడుగుతున్నారన్న మా కుక్కట్పల్లిలో అని మా ఎమ్మెల్యే కృష్ణారావు గారు రాంగా చెప్తా ఉన్నాడు. నువ్వే చెప్పినావు కదా 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని, బాండ్ పేపర్ల మీద రాసిచ్చి కాళ్ళేళ్ళు పట్టుకున్న మీరు ఇవాళ 100 రోజులు అయిపోయి 300 రోజులకు దగ్గర వచ్చినా మీలో చలనం లేదు. మీదంతా మోసం, దగ ఇవాళ ప్రజలకు అర్థమైంది. అయితే మోసాలు చేసిన కాంగ్రెస్ నాయకుల్ని గతంలో చూసినాం, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆ దేవుణ్ణి కూడా మోసం చేసిండప్ప. మోసం ప్రజల్ని చేసిన కాంగ్రెస్ నాయకులు చూసినాం, కానీ ఈయన ప్రజల్ని చేసిండు, చివరికి దేవుళ్ళను కూడా మోసం చేసిండప్ప. ఈ ఘనత రేవంత్ రెడ్డి చరిత్ర నిలిచిపోతాడు. అందుకే నేను ఇప్పటికైనా కోరుతున్నాం, నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకో. ఆ దేవుళ్ళ దగ్గరికి పోయి జరిగిన చేసిన పాపానికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకుంటే కనీసం ఆ దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. నేను మొన్న కూడా అడిగినా, నీ మంత్రులు తలవరకంగా మాట్లాడుతున్నారు, నువ్వేమో రుణమాఫీ అయిపోయింది అంటున్నావు, వైట్ పేపర్ రిలీజ్ చేయి. అసలు ఎంతమంది రైతులకు రుణం ఉన్నది, నువ్వు ఎంతమంది రైతులకు ఇచ్చినావు, ఇంకా ఎంతమంది రైతులకు ఇవ్వాలి, ఎంత డబ్బు ఇవ్వాలి, నువ్వు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి. నువ్వు నిజంగా రుణమాఫీ అయిపోయి ఉంటే బ్యాంకుల దగ్గర రైతులు ఎందుకు పడిగాపులు కాస్తున్నారు? వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ కాళ్ళ చెప్పులు ఎరిగేటట్టు రైతులు ఎందుకు తిరుగుతూ ఉన్నారు? రాష్ట్ర వ్యాప్తంగా నీ దిష్టి బొమ్మలు ఎందుకు తగలబెడతా ఉన్నారు? రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? నీ మంత్రులు కవరింగ్ కోసం ఇక ఇస్తాం ఇస్తాం, ఇక కాలేదు పూర్తి కాలే ఇస్తామని చెప్పి నీ మంత్రులే ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే నువ్వు 15 ఆగస్టు లోపు చేస్తా అని చెప్పి ఇవాళ రైతుల్ని మోసం చేసినావు. నువ్వు రైతు భరోసా కింద గతంలో కేసీఆర్ గారు 7500 కోట్లు ఇచ్చేవాడు, ఇవాళ ఆ 7500 కోట్లు కూడా ఇవాళ ఆగస్టు నెలాఖరికి వచ్చినా ఇంతవరకు నువ్వు ఇయ్యలే, అదెప్పుడు ఇస్తావు? మరి ఎంతోమంది చిన్న సన్నకారు రైతులు ఇవాళ అప్పులు చేసుకునే పరిస్థితి వచ్చింది. నిజంగా 2 లక్షల పైన ఉన్న వాళ్ళ మీద ఈ ప్రభుత్వానికి క్లారిటీ లేదు. ఇవాళ ఉదయం నా మొబైల్కి ఒక రైతు మెసేజ్ పెట్టిండు, అన్న నాకు 6 లక్షల అప్పు ఉన్నది, 2 లక్షలు మాఫీ చేయమంటే 4 లక్షలు కట్టమంటున్నారు, ఈ 4 లక్షలు నేను ఏడికెళ్ళి దేవాలన్నా, 3 రూపాయల వడ్డీకి దేవాలన్నా, 4 రూపాయల వడ్డీకి దేవాలన్నా, వడ్డీ వ్యాపారులు కూడా ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు, ఇప్పుడు నేను అప్పు మాఫీ కోసం కొత్త అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని 2 లక్షల పైన అప్పున్నటువంటి రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి. నువ్వు ఇస్తానంటే 2 లక్షలు ఇచ్చేయి, నువ్వు ఆ కట్టుమనే నిబంధన ఎందుకు పెడతా ఉన్నావు? కట్టుమనే నిబంధన పేరు మీద రైతులను మళ్ళీ 3 రూపాయలకు 4 రూపాయలకు బయట అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఎందుకు కల్పిస్తా ఉన్నావు? నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా రైతులందరికీ, అర్హులైన వాళ్ళందరికీ ఆ 2 లక్షలు ఇచ్చి నీ యొక్క నిజాయితీ నిరూపించుకో. నువ్వు మొత్తం కట్టమంటే ఆర్కేలు కట్టాలి వాళ్ళు, రేషన్ కార్డు నిబంధన పెట్టి కోత పెట్టినావు, ఇన్కమ్ ట్యాక్స్ నిబంధన పెట్టి కోత పెట్టినావు, చిన్న ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఆపినావు కదా, స్పీకర్కి ఇచ్చినావు, ఎమ్మెల్యేలకు ఇస్తున్నావు, కానీ ఆర్టీసీ సింగరేణి కార్మికులు ఏం పాపం చేసిందే? చిన్న చిన్న వాళ్ళని ఇబ్బంది పెడతావు, వాళ్ళకెందుకు రుణమాఫీ చేయవు? చేసిన రుణమాఫీ కూడా ఆ చేసిన 20 లక్షల మంది రైతులకు, చేసిన 17000 కోట్లు కూడా పూర్తిగా చేయలే. మీరే సాక్ష్యం, మీరు ఏ రైతునన్నా అడగండి, డిసెంబర్ 7 నాడు ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, ప్రమాణ స్వీకారం చేసినాడు. చెయ్యకపోగా ఇప్పుడు ఏమంటుండు, డిసెంబర్ 7వ తారీఖు వరకే నేను వడ్డీ చెల్లిస్తా, డిసెంబర్ 7 నుంచి ఇప్పుడు ఆగస్టు దాకా రైతులు వడ్డీ కడితేనే బ్యాంకులు రైతులకు రుణం మాఫీ చేస్తున్నారు. అంటే ఇది పూర్తి మాఫీ కాదు, పాక్షిక మాఫీయే. 42 లక్షలు చేసేది ఉంటే 20 లక్షల మందికే చేసినావు, చేసిన 20 లక్షల మందికి కూడా పూర్తి రుణం మాఫీ చేయలే, వడ్డీ వాళ్ళనే కట్టుకోమంటున్నావు, మిత్తి వాళ్ళనే కట్టుకోమంటున్నావు, అది ఎట్లా కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. నువ్వు డిసెంబర్ 9 నాడు చేస్తే మిత్తి వాళ్ళకి పడకపోవు కదా,
నువ్వు డిసెంబర్ 9 నాడు చేయకపోవడం వల్ల, ఆగస్టులో చేయడం వల్ల ఈ 7 నెలల మిత్తి రైతులు ఎందుకు భరించాలి? తప్పు నీది, శిక్ష రైతులదా? నువ్వు ఆ వడ్డీ కూడా రైతులకు ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది యాదాద్రి లక్ష్మీనరసింహస్వామితో మా యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర ఆయన ఎక్కడెక్కడ ప్రమాణం చేసిండో, ఆయన అన్ని దేవాలయాల మీద చేసిండు, మెదక్ చర్చి మీద చేసిండు, జహంగీర్ పీర్ దర్గా మీద కూడా చేసిండు. అన్ని చోట్ల పోతాం, అన్ని చోట్ల కూడా తప్పకుండా దేవుళ్ళని ప్రార్థిస్తాం. సిక్కు మతస్థుల్లో ఒకటి ఉంటుంది బైసా, మీకు తెలుసు అనుకుంటా, ఎవరైనా అబద్ధం ఆడితే, తప్పు చేస్తే సిక్కు మతస్థుల్లో ఏం శిక్ష ఉంటుందో తెలుసా? దేవాలయాన్ని కడిగిపిస్తారు మొత్తం, దేవాలయాన్ని తుడిపిస్తారు మొత్తం, అది శుద్ధి చేపిస్తారు. అట్లా చేయి, నీ పాపం అన్న పోతుంది. నువ్వు చేసిన తప్పులను దేవుడు అన్న క్షమిస్తాడు నిన్ను. సో ఇది దయచేసి మీరు గమనించండి. జర్నలిస్ట్ మిత్రులు, మీరు కూడా ఆ రోజు కవరేజ్ చేసింది కదా సీఎం గారు మీటింగ్, మీరు ఆనాడు లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ఏం మాట్లాడిండో ఆ వీడియో పెట్టుండి, ఇవాళ నేను మాట్లాడిన వీడియో పెట్టండి. ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్తున్నారు కదా భాయ్ సార్, భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు ఏమంటుండ తెలుసా, ఏమేమి ఇచ్చినాం కానీ బ్యాంక్ వాళ్ళు ఇత్తలేరు అంటాడు. వెరైటీ ఉందని వెళ్ళిగా ఉప ముఖ్యమంత్రి ఏమో, మేము రుణమాఫీ చేసినాం బ్యాంక్ వాళ్ళు ఇత్తలేరు అంటాడు. పొంగులేటేమో ఆయన ఇంకా 12,000 కోట్లు ఇచ్చేది ఉంది అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 17 లక్షల మంది రైతులకు ఇచ్చేది ఉంది అంటాడు. వ్యవసాయ మంత్రి ఏమో ఇంకా 22 లక్షల మందికి ఇచ్చేది ఉంది అంటాడు. మరి ఎవరిని నమ్మాలి? ఇది ప్రభుత్వమా? ఏం చేస్తుండ్రు మీరు? గ్యారెంటీ చేస్తుండ్రా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఈ సందానికి నన్ను రాజీనామా చేయమంటాడు. నేనేం చేసినే, రైతులకు చెప్పింది అమలు చేయన్న, నీ మేనిఫెస్టోలో రాసింది, ఎలక్షన్లలో ఊరూరికి ఊదరగొట్టింది, గది అమలు చేయమని నేను అడిగిన. అసెంబ్లీ ఎన్నికల ముందేమో హామీలు, బాండ్ పేపర్లు, గ్యారంటీలు, పార్లమెంట్ ఎన్నికల ముందేమో దేవుళ్ళ మీద ఓట్లు, ఇప్పుడేమో లాఠీలు, అక్రమ అరెస్టులు, నోటీసులు, కేసులు. ఇది రేవంత్ రెడ్డి నిజస్వరూపం. థ్యాంక్ యూ.